నమస్కారం అండి నా పేరు జగదీష్ ప్రబల మొన్న తానా ఎలక్షన్స్లో నేను తానా ట్రెజరర్గా పోటీ చేశానండి అలానే డాక్టర్ నరేన్ కొడాలి గారి ప్యానల్లో మా టీం అంతా కూడా కంటెస్టెంట్స్ ఈ ప్రక్రియలో తానా ఎలక్షన్స్ అనౌన్స్ చే రిజల్ట్స్ అనౌన్స్ చేసిన ఫార్టీ ఎయిట్ అవర్స్లో అకార్డింగ్ టు థానా బైలాస్ ఫోర్టీన్ సెక్షన్ ట్వెల్వ్ ఈ ఎవ్రీ కంటెస్టెంట్ హ్యాజ్ ఎ రైట్ టు ఛాలెంజ్ ద రిజల్ట్స్ అండ్ ఆల్సో అవుట్ డిస్కర్బెన్సీస్ డ్యూరింగ్ ది ఎలక్షన్ కౌంటింగ్ ప్రాసెస్ ఇదే ప్రక్రియలో నరేన్ కొడాలి గారి ప్యానల్లో ఉంటున్న సభ్యులందరం కూడా ఇవాళ తానా బోర్డ్కి తానా ఎలక్షన్ ఆఫీసెస్కి మేము పెటిటిషన్ పెట్టడం జరిగింది ఆ పెటిటీషన్లో ఏంటంటే తానా ఎలక్షన్ ట్రస్ట్ వాళ్ళు వాడిన సాఫ్ట్వేర్ కానీ వాళ్ళ టీమ్ కానీ వాళ్ళ కౌంటింగ్ ప్రాసెస్లో కానీ అవకతవకలు అని తెలిసింది రెండు ఎలక్షన్ ఆఫీసర్ కూడా తానా ఎలక్షన్ ట్రస్ట్తో కానీ తానా ఆఫీస్ బేరర్స్తో కానీ సంప్రదించడం కూడా అది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ ఎలక్షన్ రోజున రెండు మూడు చాలామంది ఓటర్స్కి బ్యాలెట్స్ రాకపోవడము బ్యాలెట్స్కి తర్వాత ఓటర్స్ డాటాబేస్లో కూడా అవకతవకలు ఉన్నాయని త్రీ మెంబర్ కమిటీ వేసినప్పుడు ఆ త్రీ మెంబర్ కమిటీ కూడా థానాల్లో ఉంటున్న జాయింట్ సెక్రటరీని క్వశ్చన్ చేయడం జరిగి రిజల్ట్స్ కూడా అసలు ఆ ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది కూడా ఎలక్షన్ రిజల్ట్స్ కౌంట్ ముందే పబ్లిక్కి తెలియాలి లైఫ్ టైం మెంబర్స్కి తెలియాలి ఎందుకంటే లైఫ్ టైం మెంబర్స్ డీటెయిల్స్ని ఆల్టర్ చేయడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ డిస్క్రిబెన్సీస్ డన్ ఇన్సైడ్ ది ఆర్గనైజేషన్ అలానే గంట గంటకి ఎలక్షన్ కౌంటింగ్ రోజున రిజల్ట్స్ ప్రతి స్టేట్కి ఎన్ని కౌంట్స్ వచ్చాయో తెలియపరచాలి తాను టీము వెయిట్ చేస్తున్నప్పుడు కూడా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ అన్నీ కూడా రాత్రి పదకొండు పన్నెండు వరకు చెప్పకుండా ఫైనల్గా రీకన్సైల్ చేస్తున్నప్పుడు ఆ రిజల్ట్స్లో కూడా కొన్ని డిస్క్రిపెన్సీస్ అన్ని ఉన్నాయని మేము క్వశ్చన్ చేద్దామని బోర్డుని ఎలక్షన్ ఆఫీసర్కి వాళ్ళ పెటిషన్ పెట్టడం జరిగింది మేము తానా బోర్డుని తానా ఎలక్షన్ ఆఫీసర్ని కోరుకునేది ఏంటంటే మా కంటెస్టెంట్లు అందరం కూడా ఈ పెటిటీషన్ ఈ ఛాలెంజెస్ తర్వాత కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నాయనే అభిప్రాయంతో మీరు మళ్ళా తానా కౌ తానా ఎలక్షన్స్ ఓట్లు మొత్తం బ్యాలెట్స్ మళ్ళీ మాన్యువల్గా కౌంట్ చేయాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ పెటిటిషన్ పెట్టడం జరిగింది సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ది బోట్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ బీ అన్బయాస్డ్ అండ్ బ్రింగ్ వాల్యూ టు ది ఆర్గనైజేషన్ అని కోరుకుంటూ మేము పెటిషన్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్